अमेरिका मंत्री केटीआर पर्यटन विजयवंत को प्रमुख अंतर्जातीय कंपनी प्रतिनिधुलतो वरस सवेश निर्वहिस्ट को आह्वास्ट मंत्री केटीआर कृषि तो राष्ट्रीय कंपनी मुझक वस्त इपे स्थापित कंपनी तम कार्यकलापाल विस्तरी आसक्ति चूपस्ट मंत्री केटीआर अमेरिका पर्यटन तो తెలంగాణలో కంపెనీలు క్యూ కడుతున్నాయి ఇప్పటికే నగరంలో స్థాపించిన కంపెనీలు సైతం తమ శాఖలను మరింత విస్తరిస్తూ ఉన్నాయి తాజాగా ఔషధాల తయారీలో ప్రపంచ దిగ్గజం ఫ్రాన్స్ కు చెందిన సనోఫీ సంస్థ ప్రతినిధులు బోస్టన్లో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించే విషయంపై చర్చించారు 350 మంది ఉద్యోగులతో హైదరాబాద్ లో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు సనోఫీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సంస్థ ప్రతినిధి బృందం హైదరాబాద్ లోని తమ కేంద్రం గ్లోబల్ టాలెంట్ హబ్ లో ఒకటని తెలిపింది సనోఫీ గ్లోబల్ హబ్ తెలంగాణలో లైఫ్ సక్సెస్ రంగం వృద్ధికి మరింత దోహదపడుతుందని వెల్లడించింది ఇక సనోఫీ తో పాటు ఎన్నో సంస్థలు హైదరాబాద్ కు వస్తూ ఉండడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ కు సంబంధించిన ప్రముఖ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఫ్లూమ్ హైదరాబాద్ లో తమ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది దీని ద్వారా 100 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్లూమ్ చీఫ్ డెవలప్‌మెంట్ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ లో కేంద్రం ఏర్పాటు వివరాలు వెల్లడించారు ఐటీ రంగంలో అసమాన ప్రతిభ చూపుతున్న హైదరాబాద్ కు తమ సేవలను విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఫ్లూమ్ సిడిఓ కిరణ్ ఎడారి ఆనందం వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ ప్రతిభ ఫ్లూమ్ సాంకేతికతతో అద్భుతమైన సేవలను అందించవచ్చని చెప్పారు అటు హైదరాబాద్ లో అత్యాధునిక సమీకృత క్యాన్సర్ దవాఖానతో పాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది పై హెల్త్ సంస్థ బోస్టన్ లో మంత్రి కేటీఆర్ తో సమావేశమైన పై హెల్త్ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ బాబిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమీకృత క్యాన్సర్ దవాఖాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పై హెల్త్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్ పై హెల్త్ తో తెలంగాణ భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు